యేసు క్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన పరిశుద్ధమైన నామంలో కూడి ఉన్న మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాం. బేతేల్ బాప్టిస్ట్ పరిచర్య ద్వారా మీ ముందుకు రావడానికి, దివ్యమైన దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తూ, మరి వాక్య భాగంలో దేవుని వాక్యం కొరకు మనము ప్రభు వైపు చూస్తూ ముందుకు వెళ్దాం. లేఖన భాగంలోంచి 117వ కీర్తనను ధ్యానం చేద్దాం. 117వ కీర్తన. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయన కొనియనుడి, యెహోవాను స్తుతించుడి. పరిశుద్ధుడా తండ్రి, గొప్ప దేవా, మీ పాదాలకు వందనాలు నాయన, స్తోత్రాలు. మరి దినం నాయన మీ సన్నిధిలో దివ్యమైన మీ సందేశమును, మీ వాక్యమును, మీ మాటలు ప్రభా మీ బిడ్డలకు అందిస్తూ ఉండగా, మీ మాటలను వినగలిగిన మనసు, గ్రహించే హృదయం ప్రతి ఒక్కరికి ప్రభా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. పరిశుద్ధాత్మదేవ మీరే తోడుగొండమని మీ కృప కొరకు, మీ కనికరం కొరకు ప్రార్థిస్తూ, మీ ఘననామమునకు మహిమ తెచ్చుకోనమని క్రీస్తు వారి పేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. దేవుడు మనకు నేర్పించబోతున్న కొన్ని శ్రేష్టమైన, ప్రాముఖ్యమైన, అమూల్యమైన విషయాలు మనం నేర్చుకుంటాం. క్రైస్తవులకు ఎంతో విలువైనది దేవుని మాట. ఈ మాటలు దైవ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో ప్రభు మన కొరకు మరి దాచి ఉంచిన ఆయన మాటలు ఏవైతే ఉన్నాయో అవి అమూల్యమైనవి. అమూల్యమైనవి అంటే మూల్యము చెల్లించడానికి ఎంత మాత్రము కుదరనివి. మరి వెలకెట్టలేని శ్రేష్టమైన ఈ మాటలు ఆసక్తితో మనం విందాం. దేవుని విశ్వాసతను గురించి ఆయన చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. మొదటగా ఆయన పిల్లలమైన మనందరం, దేవుని బిడ్డలమైన మనందరం అన్ని వేళల్లో, అన్ని పరిస్థితుల్లో మనము దేవుని గణపరచాలి, దేవుని స్తుతించాలి. అసలు దేవుని నామాన్ని మనం ఎందుకు గొప్ప చేయాలి? చూడండి, కీర్తన అక్కడ అంటున్నాడు 117వ కీర్తనలో, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును. సమస్త నిజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయన కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి అని భక్తులు. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడూ చేయవలసింది, అసలు చేయకుండా ఉంటున్న పని అదే. దేవుడు మనకు ఆరోగ్యాన్ని, ఆయుష్నిచ్చి, సిరి సంపదలనిచ్చి మనల్ని ఎంతో బలపరుస్తూ ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటే, కనీసం మనము ప్రభువుని స్తుతించలేని వారుగా మనం ఉంటున్నాం. ఆయన చేసిన మేళ్ళను జ్ఞాపకం చేసుకోలేక కృతజ్ఞత లేని వారుగా మనం ఉంటున్నాం. కీర్తన అక్కడ ఒక మాట అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము అని. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువకము అని అంటున్నాడు. క్రైస్తవులుగా, దేవుని పిల్లలమైన మనము చేస్తున్న అతి భయంకరమైన పాపము ఏదైనా ఉంది అంటే, దేవుని పట్ల కృతజ్ఞత లేకుండా జీవించటం, లేక ఆయన చేసిన ఉపకారాలను మరిచిపోయేవారుగా ఉండటం. కానీ భక్తులు అంటున్నారు, మనం ఎల్లప్పుడూ కూడా మన పట్ల ప్రభువు చూపిన కృప, రెండవది ఆయనకు విశ్వాసతను మనం మరిచిపోకుండా ఎల్లప్పుడూ 117వ కీర్తన ద్వారా తెలియజేస్తున్నాం. ఇక్కడ విషయాలు చాలా తేటగా ప్రభువు మనకు బయలుపరుస్తున్నాడు కీర్తనకారు ద్వారా. చూడండి, 117వ కీర్తన 2వ భాగం మనం చూస్తే, సమస్త నిజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి అంటాడు. యెహోవాను స్తుతించుడి అని. నిజంగా విశ్వాస జీవితాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, ఈ వాక్యం వింటున్న మీరు లేక నేను కూడా, మనము మన జీవితాలను ఆత్మ పరిశీలన చేసుకుంటే, నిజంగా మనము దేవుణ్ణి స్తుతించే విషయంలో మనము ఎక్కడో ఉన్నాం.
తగిన రీతిలో మనము ప్రభువుని గణపరచలేకపోతున్నాం. తగిన రీతిలో దేవుని నామాన్ని మనము గొప్ప చేయలేకపోతున్నామనే సంగతి మనకు అర్థమవుతూ ఉంటుంది. అసలు ప్రభువుని మనం ఎందుకు గణపరచాలి? కొన్ని విషయాలు మనం పరిశీలన చేస్తే, యేసయ్య నామాన్ని మనం ఎందుకు స్తుతించాలి, దేవుని నామాన్ని మనం ఎందుకు కీర్తించాలంటే మనం మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే, వి షుడ్ ప్రైజ్ గాడ్ బికాజ్ హీఈస్ అవర్ క్రియేటర్. దేవుడు మనకు సృష్టికర్తే ఉన్నాడు కనుక, దేవుడు మనలను సృష్టించాడు కనుక మనం ఆయన్ని స్తుతించాలి. వందో కీర్తనలో భక్తుడు అంటున్నాడు, యెహోవాయే దేవుడని తెలుసుకున్నది, ఆయనే మనల్ని పుట్టించును, మనం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని అంటున్నాడు. యేసుక్రీస్తు వారు యోహాను ఏమంటున్నాడంటే, సమస్తము ఆయన మూలంగా కలిగింది, ఆయన లేకుండా ఏది కలగలేదని. సో ఒకటి బ్రీఫ్గా మనం ముందుకు వెళ్తే, దేవుని మనం ఎందుకు గణపరచాలి, దేవుని ఎందుకు మనం గొప్ప చేయాలంటే, ఆయన మనల్ని సృష్టించాడు కనుక, ఆయన మనలను కలుగు చేసిన దేవుడు కనుక. రెండవది, మనం ఎందుకు దేవుని గణపరచాలంటే, ఆయన అన్ని నామముల కన్నా పైనన్నవాడు, గొప్పవాడు, పరిశుద్ధుడు. మీరు బైబిల్ గ్రంథాన్ని ఒకసారి పరిశీలన చేస్తే, ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు వాగ్దానం చేసిన కానాన్ అనే దేశానికి వారు వెళ్తున్నప్పుడు ఎర్ర సముద్రం వారికి ఎదురవుతుంది. ఆ విషయం మనందరికీ తెలుసు. కానీ దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, మోషే ప్రార్థన చేసినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఎదురుగా వచ్చిన ఎర్ర సముద్రాన్ని దేవుడు రెండు పాయలుగా చేసి తన ప్రజలను దేవుడు ఆరిన నెలలు నడిపిస్తాడు. శత్రు సమూహమేమో అదే ఎర్ర సముద్రంలో పడి ప్రాణాలు కోల్పోతే, దేవుడు తన ప్రజలను సురక్షితంగా, అత్యంత క్షేమంగా ఆరిన నేల మీద సముద్రాన్ని దాటింపు చేస్తాడు. దేవుడు చేసిన ఒక ఆ గొప్ప కార్యాన్ని బట్టి మోషే ఇజ్రాయేల్ ప్రజలందరూ కలిసి అక్కడ కీర్తన పాడతారు. అప్పుడు మోషే ఇజ్రాయేల్ ప్రజలు ఏమని పాడారు తెలుసా? వేలుపులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువు, స్తుతికీర్తలకు పూజ్యుడువు, అద్భుతములు చేయువాడు, నీ వంటి వాడు లేడు అని ప్రభువుని గణపరుస్తారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని మనం ఎందుకు గణపరుస్తున్నాము అంటే, ఆయన వంటి పరిశుద్ధుడు లేడు, దేవుళ్ళు దేవతలుగా పిలువబడిన వారిలో ఆయన కన్నా గొప్పవారు లేరు. ఫిలిప్పీ పత్రిలో కూడా పౌలు చాలా చక్కగా చెప్తాడు, పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ, అన్ని నామముల కన్నా నామము యేసయ్య నామం. సో మనం ఎందుకు దేవుని గణపరచాలి, ప్రభునామాన్ని ఎందుకు గొప్ప చేయాలంటే, ఆయన మనల్ని సృష్టించిన దేవుడు కనుక, ఆయన నామము గొప్ప నామము కనుక, ఆయన మరణాన్ని జయించిన పునరుద్ధరణుడు కనుక, ఆయన మనలను పోషిస్తున్న దేవుడు కనుక, ఆయన మనలను సంరక్షిస్తున్న దేవుడు అయి ఉన్నందుకు దేవుని గణపరచబద్దులమై ఉన్నాం మనందరం కూడా. భక్తుడు తెలియజేస్తాడు, మొదటి కారణము ఆయన కృపను బట్టి. చూడండి లేఖనాలు ఒకసారి మనం పరిశీలన చేస్తే, 117 కీర్తన, ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును. దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలమైన మనము ప్రతిక్షణం అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గొప్ప చేయాలి. ఎందుకు చేయాలో 117 కీర్తనలో రెండు ప్రాముఖ్యమైన కారణాలు భక్తుడు మన ఎదుట ఉంచాడు. మొదటిది మనం చూస్తే భక్తుడు అంటున్నాడు, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఒకసారి ఈ మాటలు వింటున్న మీరందరూ ఆలోచన చేయండి, నిజంగా దేవుడు మన పట్ల కృప చూపట్లేదా? దేవుడు మన పట్ల కార్యాలు చేయట్లేదా? అసలు కృప అంటే ఏంటి? కృప అంటే గ్రేస్ ఈజ్ అన్మెరిటెడ్ ఫేవర్. కృప అంటే యోగ్యత లేని వారు యోగ్యతను పొందుకోవటం అని అర్థం. అర్హతను కోల్పోయిన వారు అర్హతను పొందుకోవటం అనే అర్థాన్ని తెలియచేస్తుంది. నిజంగా మనము అర్హత కలిగిన వారమా, యోగ్యత కలిగిన వారమా అంటే ఏ అర్హత ఏ యోగ్యత లేదు. కానీ మనం యోగ్యులము కాకపోయినా, మనలో ఏ అర్హత లేకపోయినా, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఆయన రాజ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మనము దారి తెలుగుపోయిన గొర్రెల వలె మనమున్నాం.
త్రోవ తప్పి మనము జీవిస్తున్నాం. అయినప్పటికీ కూడా దేవుడు అన్యోన్యమైన తన సహవాసంలోనికి మనం పిలిచి గొప్ప రక్షణ ప్రభు మనకు అనుగ్రహిస్తూ నా వాక్యవర్తమానాన్ని ఈరోజు ముగించాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకు మనము ప్రభువును గొప్ప చేయాలంటే కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉంది కనుక. మొదటి కారణం కృప, రెండోది ఆయన విశ్వాసత మన పట్ల నిరంతరము నిలిచి ఉంది కనుక. కొంతమంది భక్తుల జీవితాలను ఒకసారి ఆలోచిస్తారు, ఎవరెవరు దేవుని కృపను పొందుకున్నారు? కొత్త నిబంధన గ్రంథంలో కొన్ని సాదృశ్యాలు నేను మీ ముందు ఉంచుతాను. ఒక సందర్భంలో నేను మొదటి సందర్భంగా వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని సాదృశ్యంగా నేను మీ ముందు ఉంచబోతున్నాను. రెండో సందర్భంగా సౌలును, పౌలు భక్తుడు సౌలుగా ఉన్నప్పుడు, నరహంతకుడిగా ఉన్నప్పుడు సౌలు కూడా దేవుని కృపను పొందుకున్నాడనే విషయాన్ని మీకు తెలియచేయబోతున్నాను. మొదటిగా వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ గురించి మనం తెలుసుకుందాం. పాత నిబంధన గ్రంథంలో మోషే ధర్మశాస్త్ర నియమం ప్రకారం ఏ స్త్రీ అయితే వ్యభిచారం చేత పట్టబడుతుందో ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలనేది ఒక నియమం ఉంది. స్టోన్ టు డెత్ అంటారు, మరణశిక్ష ఉంటుంది. ఏంటి ఆ మరణశిక్ష అంటే, పాపం చేత పట్టబడిన ఏ వ్యక్తి అయినా సరే ఆమెపై ఉన్న పాపము, ఆరోపణ చేయబడిన పాపము నిరూపించబడినప్పుడు రుజువులతో సహా ఆమెను రాళ్లతో కొట్టి చంపాలనేది మొజాయిక్లా అంటే మోషే ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్రం యొక్క నియమము. ఇలా ఒకరోజు వ్యభిచారం చేస్తుండగా ఒక స్త్రీ పట్టబడింది. అయితే ఆమెను అక్కడున్న గొప్పవారు, పరిశుద్ధులు, పెద్దలు, పరిసయ్యులు ఆ స్త్రీని తీసుకుని వచ్చి యేసు ప్రభు దగ్గర నిలబెట్టి యేసయ్యను ఒక మాట అడిగారు. ఏమని అడిగారంటే, ప్రభా ఇదిగో ఈమె వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది కనుక నీ తండ్రి ధర్మశాస్త్రం అయితే వ్యభిచారం చేత పట్టబడిన ఏ స్త్రీనని ఏ వ్యక్తిని అంత రాళ్ళతో కొట్టి చంపాలని తండ్రి ధర్మశాస్త్రం చెప్తుంది, మరి నీవేమంటావు అని యేసయ్యను వాళ్ళు ప్రశ్నించారు. అయితే మనందరికీ సుపరిచితం ఏంటంటే సందర్భమే, ప్రభువారు ఏమన్నారంటే ఆమెను మీరు శిక్షించవచ్చును కానీ మీలో పాపము లేని వారు ఎవరైనా ఉంటే ఆమెను శిక్షించండి అని యేసు ప్రభువారు తిరిగి వాళ్ళనే ప్రశ్నించారు. ప్రభు ఎప్పుడైతే ఈ మాట చెప్పారో అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, చిన్నలు మొదలుకుని పెద్దల వరకు అందరూ రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలారా, ఇక్కడ ఆత్మీయ పాఠం ఒకటి మనం నేర్చుకోవాలి. అక్కడందరూ పాపం చేత పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి అని సిద్ధపడ్డారు. కానీ యేసు ప్రభు వారు ఎప్పుడైతే మీలో పాపం చేయని వారు రాళ్లతో కొట్టి చంపమని ప్రభు ఎప్పుడైతే అన్నారో అందరూ రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారంటే, మనం అర్థం చేసుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే, పాపం చేత పట్టబడిన ఆ స్త్రీని శిక్షించే అధికారం అక్కడ ఎవ్వరికీ లేదు అని మనం గ్రహించాలి. వాళ్ళు రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు అంటే దాని అర్థం వారు తాము పాపులము అని ఒప్పుకున్నారని అర్థం. సరే, ఈ విషయాలు మనం పక్కన పెడితే శాస్త్రము ఆమెను రాళ్లతో కొట్టి చంపాలన్న నియమంతో సిద్ధంగా ఉంటే, కానీ చనిపోవలసిన ఆ వ్యక్తిని, రాళ్ల చేత చంపబడేవలసిన ఆ స్త్రీని ప్రభువు కనికరించి ప్రభువు క్షమించి ఆ భయంకరమైన మరణ శిక్ష నుంచి ప్రభు తప్పించారు. దీన్నే కృప అని అంటారు. ప్రియ పిల్లలారా, దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ కూడా ధర్మశాస్త్ర నియమం ప్రకారము మరణించవలసిందిగా ఉంది, కానీ యేసయ్య కృప ఆమెకు తోడి ఉండటాన్ని బట్టి ఆమె భయంకరమైన శిక్ష నుంచి తప్పించబడింది. ఈ మాటలు వింటున్నాం మీరు, మనందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మనం కూడా ఏనాడో ఎప్పుడో మన పాపములు బట్టి, మన జన్మతః కర్మతః పాపములు బట్టి మనం ఎప్పుడో మరణించవలసిన వారమే. కానీ యేసయ్య మన పట్ల కృప చూపాడు కనుక భయంకరమైన మరణం నుంచి మనం తప్పించబడ్డాం. రెండో సందర్భంగా సౌలు గురించి కూడా నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. సౌలు, ఇప్పుడు అపొస్తలుడైన పౌలుగా పిలువబడుతున్న ఆ వ్యక్తి ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు హింసకుడు, హానికరుడు, దోషకుడు,
అని మనం తెలుసుకోవాలి. హంతకుడు అని మనం గ్రహించాలి. మనందరికి తెలిసిన సందర్భమే, పరిస్థితులన్నీ తెలుసు. అపోస్టుగా పిలువబడుతున్న పౌలు ఒకప్పుడు సౌలుగా ఉన్న దినాలలో క్రైస్తవులను హింసించే వ్యక్తిగా ఉన్నాడు, క్రైస్తవులను హింసించే వ్యక్తిగా నియమించబడ్డాడు. అప్పటికే వేలాది మంది క్రైస్తవులను చంపడానికి ఒక అధికారిగా నియమించబడి క్రైస్తవులను చెదరగొడుతున్న సందర్భంలో డమస్కో ప్రాంతంలో క్రైస్తవులు దేవుణ్ణి ఆరాధిస్తున్నారని, డమస్కో ప్రాంతానికి వెళ్ళి అక్కడున్న క్రైస్తవులను హింసించాలని, శిక్షించాలని సౌలు అధికారుల చేత ఆజ్ఞాపించబడ్డాడు. వెంటనే సౌలు చేసిన పని ఏంటంటే డమస్కో మార్గానికి ప్రయాణమవుతున్నాడు. ఒక నరహంతకుడు డమస్కో పట్టణంలో ఉన్న క్రైస్తవులను చంపడానికి బయలుదేరుతున్న పరిస్థితిలో దారి మార్గంలో దేవుని స్వరం విని దేవుని చేత పట్టబడ్డాడు. ప్రియులారా, ఇర్రెసిస్టబుల్ గ్రేస్ అనే పదానికి అర్థం తెలుసుకోవాలి. ఇంగ్లీష్లో ఇర్రెసిస్టబుల్ గ్రేస్ అంటారు. ఇర్రెసిస్టబుల్ గ్రేస్ అంటే ఆపజాలని దేవుని కృప అంటే ఏంటి? సౌలు ఎంతో ఉగ్రుడై అప్పటికే వేల మంది క్రైస్తవులను చంపి ఇంకా డమస్కా పట్టణంలో ఉన్న క్రైస్తవులను కూడా చంపాలని ఆ మార్గంలో వెళుతున్నాడే తప్ప తాను చేస్తున్నది తప్పు అని పశ్చాత్తాపం అతనిలో లేదు. కఠినాత్ముడిగా, కఠిన హృదయంతో ఒక నరహంతకుడిగా ఇంకా అనేకులను చంపాలని, క్రీస్తుకు విరుద్ధంగా జీవించాలనే ఉద్దేశంతోనే ఉన్నాడే, కానీ ఎక్కడా కూడా అతనిలో పశ్చాత్తాపం కానీ కనికరం కానీ లేదు. కానీ డమస్కాలో ఉన్న వేలాది మంది క్రైస్తవులు కూడా చంపాలని బయలుదేరుతున్నాడు, కానీ యేసే కృప అతను అడ్డుకుంది. ఇర్రెసిస్టబుల్ గ్రేస్ అంటే అర్థం ఏంటంటే ఆపజాలని దేవుని కృప అని అర్థం. యేసే కృపను అడ్డుకున్నాడా? యేసే కృపను దాటి వెళ్ళిపోయాడా? యేసే కృప నుంచి దాటి వెళ్ళి డమస్కాలో ఉన్న క్రైస్తవులను చంపగలిగాడా అంటే ప్రభు కృపను దాటలేకపోయాడు. ప్రభు కృప ఆయన అడ్డుకుంది కనుక ఒక నరహంతకుడు సువార్తికుడిగా దీవించబడ్డాడు. నిజమే కదా? అసలు ఒకసారి మనం యేసే కృప గురించి మనం ఆలోచన చేస్తే దేవుడు ఎంత కృప కలిగిన వాడండి. లోకంలో గనులైన వారు, గొప్పవారు, పేరెన్నిక గాంచిన వారు, జ్ఞానులు, పరిశుద్ధులు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా ఎన్నికి లేని వారిని, పాపులను, పనికిరానటువంటి వారిని, లేక లోకం తృణీకరించిన వారినే దేవుడు తన ప్రణాళికలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను మీకెందుకు ఈ విషయం చెప్తున్నానంటే దేవుడు తన పరిచర్య కోసం, స్వార్థ పని కోసం ఆ ప్రాంతంలో గొప్పవారిని ఎన్నుకోవచ్చు కదా, పరిశుద్ధుల్ని ఏర్పాటు చేసుకోవచ్చు కదా, లేక గొప్ప ప్రార్థన పనులు దేవుడు ఏర్పాటు చేసుకోవచ్చు కదా, కానీ ఒక భయంకరమైన నరహంతకుడైన సౌలునే దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకోబోతున్నాడు అంటే అది దేవుని కృప అని మనము గ్రహించాలి. పాపులు పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు. యేసే కృప వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ జీవితంలో ఉంది కనుక ఆమె శిక్షించబడలేదు, క్షమించబడింది. యేసే కృప నరహంతకుడుగా ఉన్న సౌలు పక్షాన ప్రభు కృప ఉంది కనుక నరహంతకుడు సువార్తికుడిగా దీవించబడ్డాడు. యేసే కృప పేతురు పక్షాన కూడా ఉంది. ఎందుకు పేతురుని ప్రస్తావిస్తున్నానంటే పేతురు గారు ఒకప్పుడు పామరుడు అంటే జ్ఞానం లేనివాడు, చదువు లేనివాడు, చేపలు పట్టుకునే జాలరి, అనాగరికుడు. కానీ ఆ దేశంలో ధనవంతులను దేవుడు ఏర్పాటు చేసుకోవాలనుకోలేదు, జ్ఞానం కలిగిన వాడిని దేవుడు ఏర్పాటు చేసుకోవాలనుకోలేదు. ఏ జ్ఞానం లేని, ధనము లేని, పేరు లేని, పనికి రానిటువంటి వాడైన పేతురును దేవుడు తన పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. గొప్ప విషయం ఏంటంటే చేపలు పట్టు జాలరును ప్రభు మనుషులు పట్టే జాలరుగా చేశాడు. అంటే పేతురు జీవితంలో కూడా ఏముందంటే యేసు ప్రభు వారి కృప ఉంది. దేవుడి కృప వ్యభిచారం చేత పట్టబడే స్త్రీ జీవితంలో ఉంది కనుక పాపి క్షమించబడింది, శిక్షించబడలేదు. దేవుని కృప నరహంతకుడుగా ఉన్న సౌలు జీవితంలో ఉంది కనుక నరహంతకుడు క్షమించబడ్డాడు, సువార్తికుడిగా మార్చబడ్డాడు. దేవుని కృప పేతురు పక్షమునందు కనుక చేపలు పట్టే పామరుడు కానీ సువార్తికుడిగా దీవించబడ్డాడు. దేవుని కృప గొర్రెలు కాచుకునే దావీదు పక్షానందు కనుక ఒకప్పుడు గొర్రెలు కాచుకునే దావీదు పనికిరానటువంటి వాడు, జ్ఞానం లేనివాడు, తన ఇంట్లో అందరికన్నా కడసరి వాడు, చిన్నవాడు,
గొర్రెలు కాచుకునే దావీదును దేవుడు లక్షలాది మంది ప్రజలకు రాజుగా పట్టాభిషిక్తిని చేశాడు. దేవుని కృప ఏసేపు పక్షాన ఉంది కనుక ఒకప్పుడు ఖైదీ, ఒకప్పుడు బానిస, కానీ అదే దేశంలో ఒక గొప్ప అధికారాన్ని పొందుకున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని కృప మన పక్షాన లేదని మీరు అనుకుంటున్నారా? బైబిల్ గ్రంథంలో ఇంతమంది భక్తులను మనం పరిశీలన చేశాం. ఇంతమంది భక్తుల యొక్క జీవితాల్లో దేవుని కృపను గురించి మనం తెలుసుకున్నాం. అంతమందిని వాడుకున్న ఆ దేవుడు మనల్ని ఎందుకు వాడుకోడు? అంతమంది జీవితంలో కృప చూపిన ఆ ప్రభు మన జీవితంలో ఎందుకు కృప చూపడు? మన పరిస్థితులను దేవుడు ఎందుకు మార్చడు? ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా సరే నిరుత్సాహంలో ఉన్నారా? బాధలో ఉన్నారా? వేదనలో ఉన్నారా? శ్రమలో ఉన్నారా? దేవుని సేవకునిగా నేను చెప్తున్నాను, యేసే కృప మీ పక్షాన కూడా ఉంది. ప్రభు మీ పరిస్థితులను మారుస్తాడు. యేసే కృప మన పక్షాన కూడా ఉంది. మన ప్రతికూలమైన పరిస్థితులు దేవుడు అనుకూలపరుస్తున్నాడు. యేసే కృప మన పక్షాన కూడా ఉంటుంది కనుక మారా వంటి మన జీవితాన్ని యేసయ్య మధురంగా. మనం ఎందుకు గణపరచాలంటే యేసే కృపను బట్టి. అందుకే భక్తులు అన్నాడు, యెహోవా కృప మన యెడల హెచ్చుగా ఉంది. రెండోది, ఎందుకు మనం దేవుని స్తుతించాలి అంటే రెండవ మాటగా దేవుని యొక్క విశ్వాసతను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క నమ్మకత్వాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. భక్తుడు ఏమంటున్నాడు, ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును. దేవుని విశ్వాసత అంటే దేవుని యొక్క నమ్మకత్వం. బైబిల్లో ఒక మాట, పిలిచిన దేవుడు నమ్మదగినవాడనే మాట మనం పలుసార్లు వింటాం కదండి. ఏ దేవుడైతే మనల్ని రక్షించాడో, ఏ దేవుడైతే మనల్ని పిలిచాడో, పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఏ విషయంలో నమ్మదగినవాడు? మనల్ని పోషించే విషయంలో నమ్మదగినవాడు, మనల్ని సంరక్షించే విషయంలో నమ్మదగినవాడు, మనల్ని దీవించే విషయంలో నమ్మదగినవాడు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, ఒకటి కృపను మనం జ్ఞాపకం చేసుకోవాలి. 117వ కీర్తనలో యెహోవా కృపను జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది, మన పట్ల దేవుని యొక్క విశ్వాసత లేక దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో ఒక చిన్న రుజువు మీ ముందు ఉంచుతాను. ఇజ్రాయేల్ ప్రజలు, మనందరికీ తెలుసు, ఒకప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో భయంకరమైన బానిసత్వాన్ని అనుభవించారు. భయంకరమైన బానిసత్వంలో ఎంతో శ్రమలు పడ్డారు. అయితే వాళ్ళు ప్రార్థించగా వారిని విడిపించడానికి దేవుడు మోషే అని వారి వద్దకు పంపించినప్పుడు 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతికిన ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు విడిపించి ఆ భయంకరమైన ఐగుప్తు దేశం నుండి పాలు తేలు ప్రవహించి కానాను దేశానికి నడిపించడానికి దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ బానిసత్వం నుంచి వారిని బయటికి తీసుకురావడానికి దేవుడు మోషేని పంపించిన అనుభవం మనకు తెలుసు. అయితే ఇక్కడ ఒక విషయం మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ భయంకరమైన ఆ శాపగ్రస్తమైన బానిస జీవితంలోంచి వారిని విడిపించి ఇజ్రాయేల్ ప్రజలకు పాలు తేలు ప్రవహించే దేశాన్ని దేవుడు వాగ్దానం చేశాడు. కానీ ఆ దేశంలో అడుగు పెట్టడానికి ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యంలో 40 సంవత్సరాలు, గమనించాలండి, 1-2 సంవత్సరాలు కాదు, ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేయవలసి వచ్చింది. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఈ 40 సంవత్సరాలు దేవుడు వారిని పోషించాడు. అది దేవుని యొక్క నమ్మకత్వం, దేవుని యొక్క విశ్వాసత్వం, దేవుని యొక్క గొప్పతనం. నెహెమ్యా గ్రంథకర్త అంటున్నాడు ఇజ్రాయేల్ ప్రజల గురించి, నిజంగా అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా దేవుడు అరణ్యంలో ఇజ్రాయేల్ ప్రజలను పోషించాడు. ఆరిన నేలలను వారిని నడిపించాడు. వారికి ఆహారాన్ని ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, పూరేళ్ళను కురిపించాడు. ఇజ్రాయేల్ ప్రజలకు నీళ్లు తాగవలసిన అవసరం వచ్చినప్పుడు బండ నుంచి మధురమైన జలాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. వారు ప్రయాణం చేస్తున్నారు కానీ వారు వస్త్రాలు పాతగిల్లిపోలేదంటండి. 40 సంవత్సరాలు వారు కాళ్ళు వాపుగిలలేదు అని భక్తులు అంటున్నాడు. ఇదంతా దేవుడు నమ్మకత్వం కాదా? ప్రియదేవుని బిడ్డారా, మన పట్ల కూడా దేవుడు నమ్మకమైనవాడు, మన పట్ల కూడా దేవుడు విశ్వాసత కలిగినవాడు. దేవుడు తప్పక గొప్ప కార్యాలు చేస్తాడు. మనం నమ్మవలసిన విషయం ఏంటంటే మనల్ని పిలిచిన దేవుడు గొప్పవాడు, మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని మనం గ్రహించాలి.
కనుక 117 కీర్తనలు మనం చూస్తే దేవుని కృపను గురించి మనం తెలుసుకున్నాం. భక్తుల్లో ఎవరెవరి జీవితాల్లో దేవుడు కృప చూపాడో మనం తెలుసుకున్నాం. రెండోది దేవుని యొక్క నమ్మకత్వం గొప్పదని మనం తెలుసుకున్నాం. మన పట్ల కూడా ప్రభు రోజు కృప చూపుతున్న విధానాన్ని బట్టి, ప్రభు మన పట్ల నమ్మకత్వాన్ని కలిగి ఉన్న విధానాన్ని బట్టి మనం చేయవలసిన పని ఏంటంటే మనము దేవుణ్ణి స్తుతించవలసిన వారుగా మనము ఉన్నాం. దేవుని నామాన్ని గొప్ప చేయవలసిన వారుగా మనము ఉన్నాం. ప్రతి దేవుని బిడ్డారు, ఎక్కడైనా సరే మీరు దేవుడు చేసిన మేలు మర్చిపోయి, ఉపకారాలను మర్చిపోయి కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నారా, ఒక్కసారి ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనం కలిగి ఉన్న ఆరోగ్యం దేవుని కృప, ఆయుష్ దేవుని కృప, విద్య దేవుని కృప, దేవుడు మనకిచ్చిన సమస్తము అది మన జ్ఞానం మన తెలివితేటలు కాదు, కేవలం యేసు ప్రభువారి కృపను మనం తెలుసుకుని ఎల్లప్పుడూ దేవుని గణపరిచేవారుగా ఉందాము. దేవుని కృపను దేవుని విశ్వాసతను 117 కీర్తనలో భక్తుడు కొనియాడుతున్నాడు. మనం కూడా మన విశ్వాస జీవితంలో ప్రభు కృప, ప్రభు యొక్క నమ్మకత్వాన్ని బట్టి దేవుని గణపరిచి దేవుని నామాన్ని మహింపచ్చేవారుగా ఉందాం. ఇటు మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.